శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కడితే మనకి ఐశ్వర్యం, ఆ ముడుపుని ఏం చేయాలి, ఎప్పుడు కట్టాలి, ఏ సమయంలో కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఉన్న ప్రజలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడన్నమాట. ఆయన వక్షస్థలం అందే అమ్మవారు నివసించి ఉంటారు, లక్ష్మీదేవి. కాబట్టి మనం ఈ ముడుపు కడితే మనకి అష్టైశ్వర్యాలు వస్తాయన్నమాట. ఎవరు ఏ కోరికతో ముడుపు కడతారో ఆ కోరికతో కట్టాలి. అయితే వెంకటేశ్వర స్వామికి శనివారమే ప్రధాన్యమైన దినం. ఈ ప్రధానమైన దినం రోజునే ఏం చేయాలంటే ముందు రోజే మనం కొన్ని తయారు చేసుకోవాలి. ఏమీ లేదు, ఒక తెల్లని వస్త్రాన్ని తెచ్చుకోవాలి. మనం ముడుపు కట్టడానికి ఒక చతురస్రాకారంగా మనం కట్ చేసుకొని దాన్ని ముందు రోజే పసుపు నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది శుక్రవారం రోజు సాయంత్రం చేయవలసింది. శనివారం రోజు ఉదయం తెల్లవారుజామునే లేవాలి. లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ప్రధాన ద్వారం ముందు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి గడపని పూజించాలి. పూజించి తర్వాత ఎవరైతే ముడుపు కడతారో వాళ్ళు శుచిగా రావాలి. వచ్చి పూజా మందిరంలో ఉన్న ఫోటోలు, చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టి పూజా మందిరం శుభ్రం చేసి అలాగే స్వామివారికి తులసి మాలని అలంకరింప చేయాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి. మిగతా దేవత చిత్రపటాలు విగ్రహాలకి మీకు ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వుల్ని పెట్టుకోవచ్చు. కనీసం సరే తులసి మాల దొరకలేదు అంటే తులసి దళాన్నైనా స్వామివారి చిత్రపటానికి పెట్టాలి, వేరే ఇతర పువ్వులతోటి కలిపి. అలా చేసి మనం ముందు రోజు ఈ పసుపులో తడిపిన వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమని రాయాలి. రాసి ఆ బట్టలో కుంకుమ, పసుపు, అలాగే స్వామివారికి డబ్బులు ముడుపు కట్టాలి. ఎంత డబ్బులు, 11 రూపాయలైనా కట్టొచ్చు, 50 రూపాయలు అయినా కట్టొచ్చు, 108 రూపాయలైనా కట్టొచ్చు. ఇది మీ స్తోమతని బట్టి ఎంత ధనమో అంత ముడిలాగా కట్టి మళ్ళీ ముడి మీద కుంకుమని పెట్టాలి. పెట్టి ఆ ముడుపుని చేత్తో పట్టుకొని మీకు ఉన్న సమస్య, ప్రధానంగా డబ్బు సమస్య అందరికీ ఉంటుంది, ఇలా ఒక పని మొదలు పెడుతున్నాం, మాకు ధనం కావాలి, లేకపోతే లోన్కు అప్లై చేసాం రావాలి, లేకపోతే మాకు రావాల్సిన ధనం రావాలి అని చెప్పి స్వామివారికి ముందుగా ముక్కొని ఆ ముడుపు పట్టుకొని స్వామివారి చిత్రపటం ముందు పెట్టాలి. పెట్టి ధూపము, దీపము, అలాగే ధూపాన్ని ఇవ్వాలి ఆ ఇరుముడికి, ఆ ముడుపుకి. ఆ ముడుపుకి ఆ ధూపాన్ని చూపించాలి, సాంబ్రాణితో ధూపం వేయాలి, ఇల్లంతా కూడా వేయాలి, పూజామందిరం అంతా పొగతో నిండిపోవాలి. ఆ విధంగా ధూపం వేయాలన్నమాట. అప్పుడు ఆ ఇరుముడి ఆ ముడుపు కూడా పట్టుకుంటుంది. ఆ విధంగా పెట్టి స్వామివారికి ఈ రోజున నైవేద్యాన్ని పెట్టాలి, ముడుపుకి, వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటానికి. ఏమి నైవేద్యం పెట్టాలి, మీ ఏదైనా మన స్తోమత ఓపిక అన్నీ అన్నమాట. పాయసం చేసైనా పెట్టచ్చు, లేకపోతే ఇంకే ఏ పదార్థాలైనా, అంటే ఏ పదార్థాలైనా అంటే బెల్లం ముక్క కానీ, పాలు చక్కెర కానీ, లేకపోతే పళ్ళు కానీ, లేకపోతే ఎండు ఖర్జూరం కానీ ఇంట్లో ఉన్నాయి. ఈ పదార్థాలు ఏవైనా స్వామివారికి ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయను కొట్టాలి. ఆ కొబ్బరికాయను కూడా ఈ ముడుపుకి ఇరువైపులా పెట్టాలి. స్వామివారి చిత్రపటం ముందు ముడుపు పెడతాం కదా, అలా స్వామివారి ఆ ముడుపు పక్కనే రెండు పక్కల ఈ కొబ్బరికాయ కొట్టాక రెండు చిప్పల్ని పెట్టాలి. పెట్టి ఆ తర్వాత హారతినివ్వాలి. అయితే మీరు మొక్కు మొక్కుకున్నప్పుడు కోరిక తీరాక ఈ ముడుపును తీసుకొని తిరుమలకి వచ్చి నీ హుండీలో వేస్తాను అని చెప్పి మాత్రం మొక్కాలి. అలాగే ఈ ముడుపు కట్టాము, కట్టేటప్పుడు ఎవరితోనో మాట్లాడుతూనో లేకపోతే ఎవరినో తిడుతూనో కట్టకూడదు. గోవింద నామాలు చెబుతూ ఈ ముడుపును కట్టాలి. నిజంగా స్వామివి మా వారి మీద మనస్సుని లగ్నం చేసి గోవిందనామాలు చెబుతూ ఈ ముడుపుని కట్టాలి. అది మన పద్ధతి అన్నమాట. లేకపోతే వెంకటేశ్వర స్వామి యొక్క పాటలు ఉంటాయి కదా, ఎవరికైనా పాటలు వస్తే ఆ పాటలు పాడుతూనేనైనా కట్టచ్చు. ఇంకా మనం ఇది బ్రహ్మీకాల ముహూర్తంలో చేస్తే చాలా మంచిది కాబట్టి అప్పుడు
సుప్రభాతం వింటూ కట్టండి. సుప్రభాతానికి చాలా శక్తి ఉందండి, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, మనకి ఏం కావాలనో ఇస్తుంది, అవన్నీ కూడా సమకూర్చేదే సుప్రభాతం. కాబట్టి ఆ సుప్రభాతాన్ని వింటూ ఈ ముడుపుని కట్టండి, ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తూ కరుణిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ధనం కావాలన్నా, మనకి అప్పులు తీరాలన్నా, మనకి ఏ విధమైన కోరికలు ఉన్నా కూడా ఈ విధంగా స్వామివారికి ముడుపు కట్టుకోవాలి, మన కోరికను విన్నవించుకోవాలి. ఇలా చేసి మీ కోరికలు తీరిన తర్వాత ఆ ముడుపుని తీసుకొని పోయి మీకు ఇంకా ఓపిక ఉండి కాళ్ళ నొప్పులు లేకపోతే తిరుమల ఏడు కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఇంకా మంచిది. మీకు మనలో ఉన్న చెడు కర్మలు, మనకున్న చెడు కర్మలు, మనలో ఉన్న శత్రుత్వ భావనలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఈ ముడుపు కట్టి ఈ విధంగా ఆ ముడుపుని తీసుకొని నడిచి ఎక్కి వెళ్ళిపోయింది. ఇంకోటి, ముడుపుని తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ మళ్ళా దీపారాధన చేసి ధూపం వేసి, ఆ దీపారాధన చేసి ఉంటాం కదా, ఖండమైపోయిన తర్వాత ఒక్కసారి వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు చెప్పి ఆ ముడుపుని తీసుకోవాలి. తీసుకొని మనము ఆ ముడుపు పెట్టే బ్యాగ్ను ఏదైనా కింద పెట్టకుండా ఉండేది చూసుకోండి, కింద పెట్టకూడదు. అది మళ్ళా ఒక చిన్న కవర్ లాంటి దాంట్లోనూ ఒక గుడ్డలోనూ చుట్టి, మన హ్యాండ్ బ్యాగ్లు, ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అవి కింద పెట్టకుండా చూసుకోండి ముడుపు చెల్లించే వరకు. ఈ విధంగా ఆ ముడుపును తీసుకొని భద్రంగా పెట్టుకొని మనం ఆ స్వామివారికి కృతజ్ఞత చెప్పి మొక్కును చెల్లించుకోవాలి. అలా ఈ విధంగా ముడుపును కట్టండి. ఎవరికి ఏది కావాలో, అంటే ఎక్కువగా ఐశ్వర్యం కోసమే ఏదైనా ధనం రావాలి, మనకి ఐశ్వర్యం కావాలి అన్నవాళ్ళు ఈ ముడుపుని కట్టండి. అయితే ముడుపు ఇంట్లో వదిలేసి తిరుమలకు ఎప్పుడూ కూడా పోకండి. మీరు వెళుతూ ఉన్నారు అనుకోకుండా మీ కోరిక నెరవేరకపోయినా ఆ ముడుపుని తీసుకొని చెల్లించొచ్చి మళ్ళీ కొత్త ముడుపుని కట్టి పెట్టండి దేవుడి దగ్గర. మీ కోరిక నెరవేరాలి కదా, అంతలోపు ఏదైనా మీకు ఎవరన్నా వెళుతూ ఉన్నారు రమ్మన్నారు, లేకపోతే ఎవరైనా మేము టికెట్లు బుక్ చేసాం రండి అంటే వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ముడుపు ఇంట్లో ఉండగా తిరుమలకు వెళ్లకుండా ఆ ముడుపుని తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించి మళ్ళీ కొత్త ముడుపు కట్టాలన్నమాట. ఈ విధంగా ముడుపు కట్టే విషయంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఏంటి ఆ నియమాలు అంటే, అంటూ ముట్టు లేకుండా ఉండాలి కట్టే సమయంలో. నెలసరైన వాళ్ళు ముడుపు కట్టే రోజుకి కనీసం 5 రోజులు 6 రోజులు నన్న ఉండాలన్నమాట. అలా ఉండే మళ్ళా మనకి ఏదైనా అంటు లాంటిది, దాయాదులు ఎవరైనా చనిపోయారనుకోండి, ఆ ముడుపును అలానే పెట్టి ఆ అంటు 15 రోజులకు 16 రోజులకు అయిపోతుంది కదా. ఈ ముడుపుని మీ దగ్గరలో ఉన్న ఆలయాల్లో వేసేయండి. కొత్తగా మళ్ళీ మీరు కోరిక కోరి ముడుపుని కట్టండి. అది అంటులో ఉన్న ముడుపు కదా, స్వామివారికి అక్కడ తిరుమల వరకు తీసుకుపోకుండా కొత్త ముడుపును కట్టండి. ఈ విధంగా చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, ఆయన కరుణా కటాక్షాలు అందం మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి.